తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ 100% జరుగుతుందన్నారు. ఎలాన్ మస్క్ వంటి నిపుణులు సైతం ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేసే ప్రయోగమని వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రజాస్వామ్యం నిలబడాలంటే బ్యాలెట్ పోలింగ్ విధానం కావాలని డిమాండ్ చేశారు. అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాల్లోనే బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని గుర్తు చేశారు. మితిమీరిన విశ్వాసంతోనే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. రెండు కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. మొదటిది కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్. మా వాళ్ళు ఆడు బ్యాలెట్ పేపర్లు తీయక ముందే హైదరాబాద్ లో కూర్చొని పోర్ట్ఫోలియో ఎవరికి ఏందనేది ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాలేకపోయింది. రెండవ విషయం ఈవీఎంలు. ఈవీఎంలు అనే దాని గురించి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతూ ఉందా జరగటం లేదా? జరుగుతూ ఉంది. ఇది నిజం 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 నిజం, అనుమానమే లేదు. దాన్ని నా దగ్గర కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మొత్తం అనుకున్న అన్ని దగ్గరలో వాళ్ళు చేయటం లేదు. ఎక్కడ అపోజిషన్ బలహీనంగా ఉందో, ఎక్కడ పోలింగ్ ఏజెంట్లు ఉండరో వాళ్ళ నిఘా సంస్థల ద్వారా తెలుసుకొని రిమోట్ కంట్రోల్తో చేస్తున్నారు. ఎలాన్ మస్క్ అనేవాడే చెప్పాడు, చాలా సులువైందా అది రిమోట్తో ఏదైనా చేయొచ్చు ఈవీఎం ట్యాంపరింగ్. మరి ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన అమెరికాలోనే మేము అది పెట్టలేదు. కారణం ఏంటంటే ట్యాంపరింగ్ ఉంటుందని, మేము బ్యాలెట్ విధానంలోకి వెళ్తున్నాం కారణం మాకు అనుమానం ఉన్నందువల్ల ఈవీఎంల పైన. ఎవరు ఇలాన్ మస్క్ శాటిలైట్స్ ప్రయోగం చేసేంత గొప్ప కుబేరుడు, సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి మనిషి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం భారతదేశంలో నిలబడాలంటే బ్యాలెట్ విధానమే తప్ప వేరేదే, వేరే పద్ధతి ద్వారా మరి న్యాయం జరగదు. రెండవది, నిన్న నేను హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నాను. నాకు బాధేసింది తెలంగాణకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ సెక్రటేరియట్స్ చూశారు. నా కళ్ళే చాలేదు చూసేదా ఏం కట్టుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క మంత్రి మహారాజాలు లాగున్నాయి వాళ్ళు, తాజాగా కట్టుకొని ఉన్నారు హైదర్ మరి మరి సెక్రటేరియట్ని. మన సెక్రటేరియట్కి వెళ్ళి చేస్తే 5 షర్ట్లు వేసి ఉండాలి. ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత బాగా నష్టపోయింది, అనుమానమే లేదు. అక్కడేమో ఆయన $1 trillion ఎకానమీ అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడేమో ఈయన బడ్జెట్టే ప్రవేశపెట్టలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి పెద్ద అనుభవం ఉంది, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టుకోలేకపోతున్నాడు. అక్కడ కూడా కేసీఆర్ కావాల్సిన డబ్బు ధ్వంసం చేశాడు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ధ్వంసం చేసి ఉండొచ్చు, నేనేమి అప్పుల్లో లేదని చెప్తాను. కనీసం బడ్జెట్ పెట్టుకోవచ్చు కదా, నీకు ఉన్నటువంటి అక్కడ బీజేపీతో ఉన్నటువంటి పరిచయాలతో బడ్జెట్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో విశాఖకు చేరుకున్న రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డికి వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో మాజీ మంత్రి, జిల్లా అధ్యకుడు గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ హరివెంకట కుమారి పార్టీ నేతలు చేరుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ప్లాంట్పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, తమ 100 రోజుల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా స్వీకరించి దానికి న్యాయం చేకూర్చాల్సినటువంటి బాధ్యత పార్టీలో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అలాగే నేను కూడా గతంలో ఉత్తరాంధ్రలో పనిచేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మళ్ళీ తిరిగి పార్టీని విజయపదంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని ముఖ్యంగా కార్యకర్తల్ని అందరినీ కూడా
సంతృప్తి పరిచేదానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటానని సందర్భంగా తెలిసారు. విజయనగరంకి రేపు పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రేపు 14 మంది డయేరియా కారణంగా చనిపోయినటువంటి నేపథ్యంలో విజయనగరంకి వస్తారు. వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆయన తిరిగి బెంగళూరు వెళ్ళడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నేను కానీ మా పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ ఇంకా ఇతర సమన్వయకర్తలు అందరం కూడా ఈ విషయంలో సమైక్యంగా, బొత్స సత్యనారాయణ గారు కానీ అందరం కూడా సమైక్యంగా ఈ విషయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకి అనుమతించము అన్నటువంటి విషయాన్ని తెలియదు సార్. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, దస్పల్లా భూముల విషయంలో కానీ, ఎన్సీసీ భూముల విషయంలో కానీ, ఇంకా ఇతరత్రా ఏదైనా కూడా ఏ ఎంక్వైరీ అయినా విచారణ అయినా చేసుకోవచ్చు. ఆ ప్రభుత్వ భూములు నాకు సంబంధించినవి కాదు, ఏ విచారణకైనా కూడా సిద్ధమే. ఆ భూముల్ని తిరిగి తీసుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో రోడ్డుపై ఓ భారీ మోసలి వాహనదారులను బెంబేలెత్తించింది. రోడ్డు దాటే ప్రయత్నంలో అటు ఇటు తిరగడంతో ఆ మార్గంలో వెళుతున్న భారీ లారీలో ఇతర వాహనదారులు హెడ్లైట్ల కాంతుల్లో మోసలిని చూసి అవాక్కై సడన్ బ్రేకులు వేసుకోవాల్సి వచ్చింది. పొలాల నుంచి రోడ్డుపైకి వచ్చిన మోసలిని చూసి వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తరచూ ఈ మార్గంలో మోసళ్ల సంచారం ఉంటుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వైనాడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించాలని స్వామిని కోరుకున్నట్లు ఆమె తెలియజేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న పని ఒత్తిడి కారణంగా రాలేకపోయానని మంత్రి చెప్పారు. 2021లో స్వామిని దర్శించుకున్నానని మళ్లీ ఇప్పుడు దర్శన భాగ్యం కలిగిందని అన్నారు. ఉదయము మరి 3:30 తోపాల దర్శనం ద్వారా మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా చాలా రోజుల తర్వాత, దాదాపుగా 2021లో వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. అక్కడ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రావాలని అనేక సార్లు అనుకున్నప్పటికీ పని ఒత్తిడి మూలంగా దేవుణ్ణి దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. మంచి పూజా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం మాకు అందరికీ కూడా చాలా సంతోషం. తెలుగు ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈరోజు మరి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు వైనాడులో నామినేషన్ వేస్తున్నటువంటి శుభ సందర్భంగా వారు ఘన విజయాన్ని సాధించాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్పై వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని దోచుకోవడం వల్లే ఘోరంగా ఓడిపోయారంటూ వ్యాఖ్య. వాసిరెడ్డి పద్మపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. రాజకీయ స్వలాభం కోసమే జగన్పై విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపణ. ఈవీఎంలపై మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన ఆరోపణలు. ప్రతిపక్షాలపై అధికార పార్టీ ప్రయోగించే ఆయుధమంటూ వ్యాఖ్య. తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ మంత్రి సీతక్క వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గెలుపొందాలని స్వామిని కోరుకున్నట్లు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.